మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ గృహలక్ష్మి. కాన్సెప్ట్ పరంగా ఈ సీరియల్ డిఫరెంట్గా ఉండటంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీ రేటింగ్స్తో ముందుకు దూసుకుపోతూ ఉంది. ఈ సీరియల్లో నటిస్తున్న సామ్రాట్ బుల్లితెర ప్రేక్షకులకి బాగా సుపరిచితమే. పలు సీరియల్స్లో నటించి నటుడిగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. ఈరోజు వీడియోలో సామ్రాట్ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సామ్రాట్ అసలు పేరు ఇంద్రనీల్ వర్మ. ఇంద్రనీల్ని రాజేష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంద్రనీల్ జనవరి 10న గుడివాడలో జన్మించారు. పుట్టింది గుడివాడైనా పెరిగింది మాత్రం విజయవాడలోనే. ఇంద్రనీల్ తన చదువునంతా విజయవాడలోనే పూర్తి చేశారు. ఇంద్రనీల్కి ఒక బ్రదర్ ఉన్నారు, పేరు అరవింద్. ఇతను కూడా యాక్టరే, పలు సినిమాల్లో విలన్గా నటించారు. ఇంద్రనీల్ యాక్టర్ మాత్రమే కాదు, మంచి క్లాసికల్ డాన్సర్ కూడా. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో ఇంద్రనీల్ దేవదాస్ కనకాల గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన సినీ రంజని అనే షోగాను ఇంద్రనీల్ యాంకరింగ్ చేశారు. తర్వాత జీవన స్వరూపాలు అనే సీరియల్లో విలన్గా యాక్ట్ చేశారు. ఇంకా డిడి 8లో కాలచక్రం, జెమినీ టీవీలో చక్రవాకం, మొగలి రేకులు, దేవయాని వంటి పలు సీరియల్స్లో నటించి నటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ మంచి ఇమేజ్తో పాటు ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. అలాగే ఆరెంజ్ అనే సినిమాలో ఇంద్రనీల్ నటించారు. ఇక పర్సనల్ విషయానికి వస్తే, ఇంద్రనీల్ సీరియల్ నటి అయిన మేఘనారామిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మేఘనారామి రాధమ్మ కూతురు ముత్యమంత ముత్తు సీరియల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రనీల్ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్గా యాక్ట్ చేస్తూ తన అందంతో నటనతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ తనకంటూ చాలామంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్ యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్లో ఇంద్రనీల్ మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని ట్యాగ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.